మొత్తం ఈ తుఫాన్ వల్ల కూలిపోయే పంటలు పోయింది సార్. ఇది కొస్కీరా పడిపోయింది. మరి పెట్టుబడి దగ్గర 30 వేలు అయింది. ఎకరాకు ఒక 20 వేలు 30 వేలు ఇస్తే కొంచెం పని అవుతుంది మరి రైతుకి. లేదంటే మరి అసలు చేయలేము. చాలా దారుణంగా ఉంది. మరి కనీసం ఒక ఎకరాకు 20 వేలను ఇస్తే రైతు కొంచెం ఆదుకున్నట్టు ఉంటుంది. కనీసం తీసుకోవడానికి కూడా మాకు అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం లేఅవుట్లు అక్కడ ఫ్లైట్ లేసి ఫ్లాట్ లేసిలోనే మాకు కాలువలు లేవు. దానివల్ల కనీసం వసతి లేకుండా నీరు అసలు వెళ్ళట్లేదు. చాలా సార్లు మేము చెప్పాం, ఎవరు పట్టించుకోలేదు. దీనివల్ల మేము చాలా లాస్ అయిపోయి మేము 2 ఎకరాలు ఒడిసాం. ఎకరాకు 30 వేలు పెట్టుబడి అయ్యింది. రూపాయి కూడా మేము తీసుకోవడానికి లేదు. మాకు సాయం ఏమైనా అందిస్తారేమో మేము ఆశిస్తున్నాం. మాది 2 ఎకరాలు ఒడిసాయండి, అది మొత్తం జోరు అంతా పోయింది. ఇట్లా మరి కొంచెంలో కొంచెమైనా సొమ్ములు కాటి మనుషులు తినడానికి మరి ఏదో దారి ఉంటుంది అని. గొడ్లకి లేదు, మనుషులకి లేదు. అది గవర్నమెంట్ ఏదో ఆదుకొని దయచేసి ఏదో సాయం చేస్తారని చెప్తాను. రైతులు తీవ్రంగా నష్టపోయి రైతు నడ్డి విరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. రైతులు మరింతగా నష్టపోయారు. తుఫాను హెచ్చరికని రైతులకి సూచనలు ఇవ్వకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యి రైతులు నడ్డి విరిచేసి రైతుని సర్వనాశం చేసేసింది. మాడుగుల మండలంలో సుమారు 100 ఎకరాలు పంట ఎందుకు పనికి రాకుండా పోయింది. దీనికి డ్రైనేజీ వ్యవస్థ కూడా లేకపోవడం వల్ల సుమారు 150 ఎకరం వరకు కూడా పంట సర్వనాశనం వచ్చింది. దీనంతటిని స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించడం వల్ల కూడా ఇలా జరిగింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇటీవల తుఫాన్కి మొత్తం వరి పంట పూర్తిగా నష్టపోయింది. వరి పంట మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇవన్నీ మొలకలు వచ్చేసి ఎందుకు పనికిరాని దశకి ఇవి చేరుకున్నాయి. అధికారులు చెప్తున్న మాటలకి క్షేత్రస్థాయిలో ఇక్కడ పరిస్థితికి పొంతన లేకుండా ఉంది. ఇప్పటివరకు అధికార యంత్రాంగం ఎవరు కూడాను ఎన్యూమరేషన్కి రాలేదనేసి వీళ్ళంతా చెప్పడం జరుగుతుంది. తెలుగుదేశం అలాగే భారతీయ జనతా పార్టీ, జనసేన మొత్తం అన్ని పక్షాలు కూడాను వివిధ ప్రాంతాల్లో ఆయా రైతుల కష్టాలను తెలుసుకొని క్షేత్రస్థాయిలో వారు అధికారులకి నివేదించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. చోడవరం మాడుగుల మండలాల్లోని ఈ వరి పంట రైతుల నష్టానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ కూడాను ఈ ఎన్యూమరేషన్ అంటే తమ సొంతంగా ఈ పంట నష్టం ఏ రకంగా సంభవించింది వీటన్నిటిని కూడాను వివరాలని ప్రభుత్వానికి అందించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ప్రధానంగా వరి చెరకు ఈ రెండు పంటలకి కూడాను తీవ్రమైన నష్టం వాటింది. కొన్ని చోట్ల మొక్కజొన్న కూడాను నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిహారం అందుతుంది అన్న అంశం మీద రైతులకు ఎక్కడా కూడాను స్పష్టత లేదు. ప్రభుత్వం నష్టాల అంచనాలను గణాంకాలని తొందరగా సేకరించి వారికి పరిహారం అందజేస్తే ఏ రకంగానైనా ప్రయోజనం ఉంటుందని సెము వివిధ పక్షాలు అలాగే రైతులు ప్రధానంగా కోరుతున్నారు. శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, అనకాపల్లి జిల్లా.